హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్కి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు. సో నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరింత తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇతర శ్రీవారి భక్తులు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఇవాళ మనం మీరు ఇంతకాలం వెయిట్ చేస్తున్నటువంటి సెప్టెంబర్ మంత్ టికెట్స్ ఇప్పుడు రిలీజ్ చేస్తారు. సో మనం ఏ జాగ్రత్తలు పాటించాలి, టికెట్స్ మనకు కావాలంటే మనం ఏమేమి చేయాలి అంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో నేను అందజేస్తాను ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సాధారణంగా సెప్టెంబర్ మంత్ టికెట్స్ కానీ మరి ఇతర నెలకు సంబంధించిన దర్శనం టికెట్స్ కానీ అంతకుముందు నెల, ఎగ్జాంపుల్ సెప్టెంబర్ మంత్ టికెట్స్ ఆగస్టు 20 తేదీ వదిలి ఉండాల్సి ఉంది. మామూలుగా చెప్పాలంటే 20 తేదీ సాధారణంగా టీటీడీ వాళ్ళు రిలీజ్ చేస్తారు. కానీ ఈసారి కొన్ని అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ అండ్ ఆల్సో వెబ్సైట్ ప్రాబ్లమ్స్ వలన ఇక్కడ 4 డేస్ పోస్ట్ ఫోన్ చేసి టుమారో అంటే ఆగస్ట్ 24 మార్నింగ్ 9 AM ఉదయం 9 గంటలకు మన టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ తిరుపతి బాలాజీ .ap.gov.in అనే వెబ్సైట్ అండ్ ఆల్సో గోవింద యాప్లో మాత్రమే రిలీజ్ చేస్తారు. మరి ఏ ఇతర వెబ్సైట్లో రిలీజ్ చేయరు ఫ్రెండ్స్, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్సో మనకి మన తిరుమల దర్శనం టికెట్స్ అవైలబిలిటీ ఉన్న వెబ్సైట్స్ ఏపీఎస్ఆర్టీసీ వెబ్సైట్ అండ్ అలాగే ఐఆర్సిటీసీ ప్యాకేజెస్, ఇవి మాత్రమే మనం పేమెంట్ చేసి టికెట్స్ తీసుకోవాలి. మరి ఏ ఇతర వ్యక్తుల దగ్గరైనా మరే ఇతర వెబ్సైట్లైనా మనకైతే శ్రీవారి దర్శనం టికెట్స్ దొరకవు. సో ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. చాలామంది దళారులు అయితే మీడియేటర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు శ్రీవారి భక్తులకు తక్కువ ఖర్చుతో వాళ్ళు టికెట్స్ కొనేసి భక్తులకు ఎక్కువ రేట్కి అయితే అమ్ముతున్నారు. అలాగే ఫేక్ టికెట్స్ మార్ఫింగ్ చేసి వాళ్ళు ఫేక్ టికెట్ని ఎక్కువ ధరలకు అయితే భక్తులకైతే అమ్ముతున్నారు. సో ఇది అన్నమాట ప్రాబ్లం ఫ్రెండ్స్. రేపు టీటీడీ వాళ్ళు టికెట్స్ మన టీటీడీ వెబ్సైట్లో రిలీజ్ చేస్తారు, కానీ అక్కడ మనకు చాలా ప్రాబ్లమ్ అనేది ఫేస్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఇది నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నాను. సో మీరు ఇప్పుడు పాటించాల్సిన విషయాలు, 1, మీరు ఖచ్చితంగా మీకు పర్సనల్ ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ ఉన్నట్లయితే అందులో ట్రై చేయండి, మీకు 100% టికెట్స్ దొరుకుతాయి. సో నెక్స్ట్ వైఫై కనెక్షన్, హెవీ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే తప్ప టికెట్స్ బుక్ అవ్వవు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు టికెట్స్ ఉండేది తక్కువ కానీ కాంపిటీషన్ హెవీగా ఉంటుంది. ఎందుకంటే ఈ 300 రూపీస్ టికెట్స్ తప్ప సెప్టెంబర్ 1కి మనకి ఇంకా వేరే ఏ దర్శనం టికెట్స్ లేవు ఫ్రెండ్స్, ఇది గుర్తుంచుకోండి. సాధారణంగా ఆన్లైన్ వర్చువల్ సేవ టికెట్స్ ఉండేటివి, అవి కూడా సెప్టెంబర్ మంత్కి అయిపోయి అక్టోబర్లో బ్రహ్మోత్సవ టైమింగ్లో ఇప్పుడు స్లాట్ అనేది రన్నింగ్లో ఉంది. సో మీరు గుర్తుపెట్టుకోండి, సెప్టెంబర్ మంత్కి ఆన్లైన్ వర్చువల్ సేవ టికెట్స్ పూర్తిగా కంప్లీట్ అయిపోయి ఇక మనకు ఉన్న ఏకైక ఆప్షన్ ఈ 300 రూపీస్ టికెట్స్ మాత్రమే. సో కావలసిన భక్తులు ఖచ్చితంగా 100% ట్రై చేయండి, మీకు దొరుకుతాయి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను నా అనుభవంతో చెప్తున్నాను. సో మీరు చేయవలసిన పని, ఫస్ట్ మీకు పర్సనల్ కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ ఉన్నట్లయితే అందులో ట్రై చేయండి, దానికి హెవీ ఇంటర్నెట్ కనెక్షన్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్. తర్వాత 9 గంటలు టికెట్స్ రిలీజ్ చేసినట్లయితే మీరు 5 మినిట్స్ ముందే వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి రెడీగా ఉండండి ఫ్రెండ్స్. రేపు రిలీజ్ చేసే టికెట్స్కి చాలా డిమాండ్ ఉంటుంది కాబట్టి నేను చెప్పినట్లుగా మీరు పాటించినట్లయితే మీకు 100% టికెట్స్ దొరుకుతాయి. సో ఫస్ట్ మీరు చేయవలసిన పని, సెప్టెంబర్ 1 వీక్ సాటర్డేస్ తప్ప మిగిలిన డేట్స్ని పిక్ చేసుకోండి. ఫస్ట్ మీరు డేట్ సెలెక్షన్ చేసుకోవాలి కదా. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే, చాలామంది ఆతృతగా ఉంటారనమాట ఫాస్ట్గా తిరుమలకు వెళ్ళాలనేసి. సో అలాంటి వారు ఫస్ట్ వీక్లోనే టికెట్స్ బుక్ చేసుకుంటారు. తర్వాత ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ఇతర ఎంప్లాయీస్ వీకెండ్స్లో వాళ్ళకి హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఆ వీకెండ్స్లో ప్లాన్ చేస్తుంటారు. సో ఆ వీకెండ్స్ వదిలేసి తర్వాత ఏ డేట్కి టికెట్ దొరికినా మేము తిరుమలకి వెళ్తాము అనుకుంటారు కదా. సో అలాంటి వారు సెప్టెంబర్ లాస్ట్ వీక్లో మీ డేట్ పిక్ చేసుకోండి. తర్వాత టైం స్లాట్ ఏదైనా తీసుకోండి, పర్వాలేదు. తర్వాత డెబిట్ కార్డ్, లాస్ట్లో పేమెంట్ చేసేటప్పుడు మీరు డెబిట్ కార్డ్ని యాక్టివ్ అందులో చెక్ చేసుకోండి. సో ఒక్కసారి మీరు అక్కడ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత అందులో ఏమైనా ప్రాబ్లం ఉన్నట్లయితే ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిపోతుంది. సో తర్వాత మీరు మళ్ళీ ఫస్ట్కి వచ్చినట్లయితే అక్కడ ఆల్రెడీ టికెట్స్ అయిపోయి ఉంటాయి, మనం మళ్ళీ ఏం చేసుకోలేం ఫ్రెండ్స్. సో అందుకే ముందుగానే చెప్తున్నాను, సో డెబిట్ కార్డ్ చెక్ చేయండి పని చేస్తుందా లేదా అనేసి.
అదన్నమాట మెయిన్ ప్రాబ్లం. సో ఇది ఫ్రెండ్స్ దర్శనం టికెట్స్ గురించి.